కూడా తేడా కొంత కారణమవుతుంది. రైట్ సార్, ఇక ఈవీఎంలను హ్యాక్ చేసి మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. కౌంటింగ్కి 2 రోజుల ముందే మెజారిటీ అంతా కూడా కొంతమంది చెప్పేశారట. సో ఏ రకంగా చూడాలి, ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమా? 2019 ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు ఇదే తరహా ఆరోపణలు చేశారు అప్పట్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 66 సీట్లు వస్తాయని నేను ప్రిడిక్షన్ ఇచ్చాను. ఎస్ సార్. అంతకు అంటే ఇప్పుడు 65 వచ్చాయి, నేను హ్యాక్ చేసినట్ట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం నేను తెలంగాణలో ఈవీఎంలని హ్యాక్ చేస్తే నాగేశ్వర్ అని కంక్లూజన్ రావాలి. ఎందుకంటే ఇంత అక్యురేట్గా భారతదేశంలో ఎవరు చెప్పలే, అవునా కదా? ఎవరైనా ఈవెన్ తెలంగాణలో కూడా ఇంత నియరెస్ట్గా ఫిగర్ చెప్పిన వాళ్ళు చెప్పండి నాకు ఎవరైనా. ఏ ఎగ్జిట్ పోల్ అని చెప్పిందా, ఏ పోస్ట్ పోల్ అని చెప్పిందా? మరి నేను చెప్పాను కదా, అంటే నేను ఈవీఎంలు హ్యాకింగ్ చేసినట్ట. అంటే మెజారిటీ ముందు చెప్తే అది ఈవీఎంలు హ్యాక్ చేస్తుంది ఎట్లవుతుంది నాకు అర్థం కాని విషయం. అంచనాలతో చెప్తారు, కొన్నిసార్లు క్లెయిమ్స్తో చెప్తారు. అంటే మాకు నష్టాయని ప్రజలకు తమ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహంగా చెప్తారు. దాన్ని బేసుకొని ఈవీఎంలు హ్యాకింగ్ అయ్యాయి అంటే మరి అది ఏ రకమైన క్రైటీరియా అవుతుంది? అందువల్ల ఇది ఓడిపోయిన తర్వాత కారణాలు వెతుకోడు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది ఏంటంటే 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత అదే కమల్నాథ్, అదే దిగ్విజయం, కొత్త వాడు ఉండడు. ఎట్లా ప్రజలు ఆదరిస్తున్నా చెప్పండి. శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అదే కదా అని అనొచ్చెవరైనా, కానీ చాలామంది కొత్త జనరేషన్ నాయకులను అభివృద్ధి చేశారు అక్కడ. ఈవెన్ శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారా లేదా అన్న క్వశ్చన్ ఎన్నికలకు ముందే రేసింది. అందువల్ల ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల పైన, గెలిచినప్పుడల్లా తమ పైన వేసుకుంటే ఎలా కరెక్ట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు గుర్తు చేశారు, 2014 గెలిచాడు. ఈవీఎంలను అన్నాడు ఏమన్నా? ఓడిపోయినప్పుడు ఈవీఎంలు అంటారు. మళ్ళీ ఇదే దిగ్విజయ్ సింగ్ ఎన్నికలకు ముందు ఆ మాట అని ఉంటే నేను అప్రిషియేట్ చేసేవాడిని. పోనీ ఎన్నికలు జరిగినా కానీ అప్రిషియేట్ చేసేవాడిని. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇండియా టుడే లాంటి సర్వేలు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ భారీగా గెలుస్తుందని చెప్పి ప్రిడిక్షన్ ఇచ్చారు. మరి అప్పుడేమో ఈవీఎంలలే రిజల్ట్ వచ్చి నాకు ఈవీఎంలే నాకు అర్థం కాదు. నిజంగా నీకు ఈవీఎంలు మ్యానిపులేట్ అవుతున్నాయనే అభిప్రాయం ఉంటే ఎన్నికలు బైకాట్ చేయండి. మేము ఎన్నికల్లో అసలు నిలబడం, ఇది వేస్ట్ ఇది అని బైకాట్ చేయండి. అందువల్ల అసలు ఈవీఎంలో టెక్నికల్ అంశాల్లోకి నేను వెళ్ళడం లేదు. ఫండమెంటల్ పాయింట్, నీ స్టాండ్లో ఉన్న లోపం ఏంటి అని చెప్తున్నాను. నిజంగా మీకు సిన్సియారిటీ ఉంటే ఓటింగ్ ముందే ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారుగా మేము ఎన్నికల్లో పాల్గొనము, లేదా ఓటింగ్ జరుగుతున్న సమయంలో మేము పాల్గొనం, ఆఖరికి కౌంటింగ్ అనే ముందని చెప్పాలి కదా. అంటే గెలిస్తే ఈ మాట అనేవాళ్ళ, అంటే ఓడిపోతే ఈ మాట అంటే క్రెడిబిలిటీ ఉంటుందా? రైట్ సార్. నాకు తెలిసి అభివృద్ధి చెందిన చాలా దేశాలు బ్యాలెట్ విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాయి సార్. పదే పదే ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద ప్రతిపక్షాలు, ఐ మీన్ ఓడిపోయిన వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. సో ఈవీఎంలను హ్యాక్ చేయడం నిజంగా టెక్నికల్గా ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది? ఇంతవరకు ఏం ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కాలేదు లేదు. అందువల్ల నేనేం టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు, కానీ